టీడీపీ జనసేన మధ్య సీటు ముడి, ఇరు పార్టీల నేతల సిగపట్లు షురు. పొత్తులు పెట్టుకోవడం కాదు, దానిని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించడమే అత్యంత ప్రధానం. ఆ విధంగా చూస్తే కనుక ఏపీలో టీడీపీ జనసేన రెండు పొత్తులు ఉన్నాయి. ఇక జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారు అన్నది పక్కన పెడితే, జనసేనకు ఇచ్చే సీట్లైనా ఆ పార్టీ బలంగా ఉన్నవి కోరుకున్నవి ఇస్తారా అన్నదే చర్చగా ఉంది. ఎందుకంటే జనసేన కోరుకున్న సీట్లన్నీ కూడా టీడీపీ బలంగా ఉన్నవే. టీడీపీలో చాలామంది కీలక నేతలు, సీనియర్లు ఇక్కడ దశాబ్దాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆ సీట్లను కనుక జనసేనకు ఇస్తే వారంతా తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోతారు. అదే టైంలో కొత్తగా రాజకీయం మొదలవుతుంది. ఆ సీట్లతో జనసేన నుంచి ఎమ్మెల్యేలు వస్తే టీడీపీ తమ్ముళ్ల రాజకీయానికి పూర్తిగా తెరపడుతుందనే బెంగ కూడా ఉంది. అందుకే ఆ సీట్లను, తమ రాజకీయ భవిష్యత్తును కోల్పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరని అంటున్నారు. ఇక జనసేన కోరుతున్న సీట్లుగా ప్రచారంలో ఉన్నవి ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే పెందుర్తి, భీమునిపట్నం, గాజువాక, యలమంచిలి, అనకాపల్లి, చోడవరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, విజయనగరం, ఎచ్చెర్ల, పాతపట్నం, శ్రీకాకుళం వంటివి ఉన్నాయి. అదే ఉభయ గోదావరి జిల్లాలలో చూసుకుంటే పిఠాపురం, కొత్తపేట, కాకినాడ సిటీ లేక రూరల్, రాజమండ్రి రూరల్, జగ్గయ్యపేట, కొవ్వూరు, తణుకు, తాడేపల్లిగూడెం, నర్సాపురం, భీమవరం, ఇలా మొత్తం మీద 10 నుంచి 12 సీట్ల విషయంలో జనసేన కన్నేసింది. ఈ సీట్లలో తమకు పట్టు ఉంది కాబట్టి ఇవ్వాలని కోరుతోంది. అయితే ఇక్కడ టీడీపీకి ఉన్న నేతలు మాజీ మంత్రులు, సీనియర్ నేతలని అంటున్నారు. వారికి టికెట్ మీద కోటి ఆశలున్నాయి. 5 ఏళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉండడంతో వైసీపీ ప్రభుత్వం మీద అన్ని విధాలుగా పోరాడుతూ అన్నీ ఖర్చు చేసుకుని ఉన్నారు. ఇక ఇప్పుడు వారు సీటు మీద పట్టు వదిలేసుకుంటే ప్రభుత్వం వచ్చాక నామినేటెడ్ పదవి అన్న హామీతో సైడ్ అయితే రాజకీయం గందరగోళంలో పడుతుందని భావిస్తున్నారు. అంతేకాదు, ఒక 5 ఏళ్ల పాటు రాజకీయ తెరపైన తాము ప్రత్యక్షంగా కనిపించకపోతే 2029 నాటికి దెబ్బతింటామన్న అభిప్రాయంతో ఉన్నారు. దాంతో ఈ సీట్ల విషయంలో తమ్ముళ్ల నుంచి వ్యతిరేకత వస్తుందని అంటున్నారు. రాజమండ్రి రూరల్ విషయమే తీసుకుంటే సీనియర్ నేత, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి మళ్లీ పోటీకి సిద్ధమంటున్నారు. ఆయన ప్లేస్లో జనసేన నుంచి కందుల దుర్గేష్ పోటీకి రెడీగా ఉన్నారు. ఈ పరిణామాలను బుచ్చయ్య చౌదరి వర్గీయులు తట్టుకోలేకపోతున్నారని అంటున్నారు. కొత్తపేట నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందం కూడా పోటీకే సై అంటున్నారు. పిఠాపురం నుంచి మాజీ ఎమ్మెల్యే వర్మ అయినా, కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే కొండబాబు అయినా, జగ్గంపేట నుంచి మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అయినా సీటు వదులుకునేందుకు సిద్ధంగా లేరని అంటున్నారు. అదే రకమైన పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఉంది. ఇక ఉత్తరాంధ్ర, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కూడా జనసేన సీట్ల విషయంలో తమ్ముళ్లు కలవరపడుతున్నారు. తమకు సీటు దక్కదన్న భయాలతో వారున్నారు. దీని మీదనే జనసేన, టీడీపీ సీట్ల పంచాయతీ ఒక కొలిక్కి రావడం లేదని అంటున్నారు. మొత్తానికి చూస్తే టీడీపీ అధినాయకత్వం ఏదో ఒక విధంగా వారిని ఒప్పించి సీట్లు జనసేన పొత్తులో కట్టబెట్టినా మనస్ఫూర్తిగా వారంతా పనిచేస్తారా అన్న చర్చ ఎటు ఉంది. మొత్తం మీద జనసేన, టీడీపీ పొత్తులో ఇదే అతిపెద్ద ఆటంకం అంటున్నారు. రెండు పార్టీల ఓట్లు, సీట్లు అన్నీ కూడా ఒకే వైపు నుంచి ఉండడమే అందుకు కారణమంటున్నారు. దాంతో కోస్తా జిల్లాలో సీట్ల పేచి ఒక లెక్కన తెగేలా కనిపించడం లేదంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.